పదవ తరగతి భౌతిక శాస్త్రం మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక భౌతిక రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో దానిని మూలకం అంటాం అని రాబర్ట్ బాయిల్ నిర్వచించాడు రాబర్ట్ బాయిల్ సమయానికి 13 మూలకాల గురించిన సమాచారం మాత్రమే తెలుసు 18వ శతాబ్దం చివరి నాటికి లెవైజర్ కాలంలో మరో 11 మూలకాలు కనుగొనబడ్డాయి 1865 సంవత్సరం నాటికి దాదాపు 63 మూలకాలను కనుగొన్నారు 1940 నాటికి సహజ వనరుల నుండి 91 మూలకాలను కనుగొనగా మరో 17 మూలకాలు కృత్రిమంగా తయారు చేయబడ్డాయి కృత్రిమ మూలకాలతో సహా ప్రస్తుతం 115కు పైగా మూలకాలను కనుగొన్నారు 18వ శతాబ్దం ప్రారంభంలో జోసెఫ్ లూయిస్ ఫ్రాస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని మిగిలిన అన్ని మూలక పరమాణువులు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడతాయని తెలిపాడు ఇతని కాలంలో అన్ని మూలకాల పరమాణు భారాలను పూర్ణాంక సంఖ్యలుగా తెలుపబడ్డాయి హైడ్రోజన్ పరమాణు భారం 1గా గుర్తింపబడింది డాబర్ నీర్ త్రిక సిద్ధాంతం ప్రతి త్రికములో మాధ్యమాల ఒకపు పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది దీనినే డాబర్ నీర్ త్రిక సిద్ధాంతం అని పిలుస్తారు ఈ క్రింది పట్టికలో ప్రతి అడ్డు వరుస ఒక త్రికాన్ని సూచిస్తుంది మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశులకు సహసంబంధం ఉందని డాబర్ నీర్ సిద్ధాంతం స్పష్టం చేసింది పరిమితులు డాబర్ నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోయాడు ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులు ఉన్న మూలకాలను వర్తించదు పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తరువాత ఈ సిద్ధాంతం ఖచ్చితమైనదిగా నిలవలేకపోయింది న్యూలాండ్ అష్టక నియమం జాన్ న్యూలాండ్ అను బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయి అని కనుగొన్నాడు ఇలా ఏర్పడిన గ్రూపులలో ఉండే మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలను కలిగి ఉంటాయని గమనించాడు న్యూలాండ్ అష్టక నియమం ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధులలో పునరావృతమవుతాయి ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటాయి న్యూలాండ్ మొదటిసారిగా మూలకాలకు పరమాణు సంఖ్యను కేటాయించాడు కానీ రసాయన శాస్త్ర సంఘం ద్వారా ఆమోదింపబడలేదు న్యూలాండ్స్ మూలకాల పట్టికలో హైడ్రోజన్తో మొదలు పెడితే 8వ మూలకమైన ఫ్లోరిన్ ఆ తర్వాత 8వ మూలకమైన క్లోరిన్లు ఒకే రకమైన ధర్మాలను ప్రదర్శిస్తాయి అలాగే లిథియం నుండి ప్రారంభిస్తే తర్వాత 8వ మూలకం సోడియం ఆ తర్వాత 8వ మూలకం పొటాషియం ఈ మూలకాలన్నీ ఒకే భౌతిక రసాయన ధర్మాలను చూపుతాయి న్యూలాండ్స్ మూలకాల పట్టికలో లోపాలు న్యూలాండ్ కోబాల్ట్ నికిల్ పెల్గాడియం ప్లాటినం ఇరిడియం వంటి ధర్మాలకు పూర్తి భిన్నంగా ఉన్న హాలోజన్ మూలకాలైన ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్లతో పాటుగా ఒకే గ్రూపులో అమర్చేశాడు ఇది సరికాదు ఈ నియమం కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు వర్తించదు న్యూలాండ్స్ పట్టిక 56 మూలకాలకు మాత్రమే పరిమితమైనది కొత్తగా కనిపెట్టబోయే మూలకాలకు ఎటువంటి ఖాళీలను విడిచిపెట్టలేదు తర్వాత కాలంలో కనుగొన్న మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా న్యూలాండ్స్ పట్టికలో అమర్చడానికి వీలు కలగలేదు న్యూలాండ్ మూలకాలను సంగీత ఆవర్తన అష్టక క్రమంలో అమర్చాడు ఉమ్మడి ధర్మాలను పాటించని మూలకాలను కూడా అష్టక క్రమంలో అమర్చే ప్రయత్నం చేశాడు మెండలిన్ ఆవర్తన క్రమ పట్టిక దిమిత్రీ మెండలీవ్ అను రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక చార్ట్ రూపంలో తయారు చేశాడు చార్టును 8 నిలువ వరుసలుగా విభజించాడు వాటిని గ్రూపులు అంటారు ప్రతి గ్రూపు మరలా ఏబి ఉపగ్రూపులుగా విభజించబడింది ఈ ఉపగ్రూపులు రసాయన ధర్మాలలో సారూప్యత ఉన్న మూలకాలను కలిగి ఉంటాయి మొదటి గ్రూపులో ఉన్న మొదటి వరుస మూలకాలు ఆక్సిజన్తో చర్య జరిపి R2O అను సాధారణ ఫార్ములా కలిగిన సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఉదాహరణకు లిథియం ఆక్సైడ్ సోడియం ఆక్సైడ్ పొటాషియం ఆక్సైడ్ వంటి సమ్మేళనాలు మొదటి గ్రూపులో ఉన్న 2వ వరుస మూలకాలు ఆక్సిజన్తో చర్య జరిపి RO అనే సాధారణ ఫార్ములా కలిగిన ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి ఉదాహరణకు
బెరీలియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఆక్సిజన్తో చొరినుంది వరుసగా బీఈఓ, ఎంజీఓ మరియు సిఏఓలను ఏర్పరుస్తాయి. మెండెలివ్ ఒకే గ్రూప్లో ఉన్న మూలకాల సారూప్యతను వాటి ఉమ్మడి సంయోజకతకు దృష్టిలో ఉంచుకుని వివరించడానికి ప్రయత్నించాడు. ఆవర్తన నియమం. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు, దీనినే మెండెలివ్ ఆవర్తన నియమం అంటాం. మెండెలివ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలు. గ్రూపులు మరియు ఉపగ్రూపులు. మెండెలివ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలున్నాయి. వీటిని గ్రూపులు అంటారు. వీటిని 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలలో సూచిస్తారు. ఒక గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రతి గ్రూపు ఏబి అనే 2 ఉపగ్రూపులుగా విభజింపబడి ఉంటుంది. ఏదైనా ఉపగ్రూపులో ఉన్న మూలకాలు ఒకదానికొకటి రసాయన ధర్మాలలో దగ్గర సంబంధం ఉంటుంది. ఉదాహరణకు 1A మూలకాలను ఎల్ఐ, ఎన్ఏ, కే, ఆర్పి, సిఎస్ క్షార లోహాలు అంటాం. ఇవి ఒకే రకమైన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. పీరియడ్లు. మెండెలివ్ ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. పట్టికలో ఉన్న పీరియడ్లను 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు. ఒక పీరియడ్లో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను ప్రదర్శించవు. ఆవర్తన పట్టికలో భవిష్యత్తులో కనుగొనబోయే మూలకాలను ఊహించి మెండెలివ్ నిర్దిష్ట స్థానాలలో ఖాళీగడులను విడిచిపెట్టాడు. ఉదాహరణకు ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్లు భవిష్యత్తులో వరుసగా గాలియం, ఇండియం, జెర్మేనియంగా కనుగొనబడ్డాయి. ఏకా అనగా సంస్కృత భాషలో 1 అని అర్థం. గాలియం, స్కాండియం, జెర్మేనియం ధర్మాలు మెండెలివ్ ఊహించినట్లుగానే ఒకేలాగా ఉన్నాయి. పరమాణు ద్రవ్యరాశిని సరిచేయడం. మెండెలివ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరైన స్థానంలో ఉంచడం ద్వారా బెరీలియం, ఇండియం, బంగారం వంటి కొన్ని మూలకాల పరమాణు ద్రవ్యరాశిని సరిచేయుటకు వీలు కలిగింది. మెండెలివ్ కాలం నాటికి బెరీలియం పరమాణు భారం 13.5గా అనుకునేవారు. పరమాణు భారం = తుల్యాంక భారం ఇంటూ సంయోజకత. కానీ మెండెలివ్ బెరీలియం బిఈ యొక్క పరమాణు భారం 2 అని పరమాణు భారం 9 అవుతుందని చెప్పాడు. ఇదే విధంగా ఇండియం, బంగారం వంటి మూలకాలకు ఖచ్చితమైన పరమాణు భారాలను లెక్కించాడు. అసంగత శ్రేణులు. మెండెలివ్ పట్టికలో ఎక్కువ పరమాణు గల టెలూరియం తక్కువ పరమాణు భారం గల అయోడిన్ కంటే ముందు ఉంచబడింది. ఇలా కొన్ని మూలకాలను గ్రూపుల సరైన స్థానంలో అమర్చలేకపోవడం వంటి తప్పిదాలను తర్వాతి కాలంలో మెండెలివ్ అంగీకరించాడు. మెండెలివ్ గౌరవార్థం 101వ మూలకానికి మెండెలియం అనే పేరు పెట్టారు. మెండెలివ్ ఆవర్తన పట్టికలో పరిమితులు. అసంగత మూలకాల జతలు. అధిక పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలు అల్ప పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలకు ముందు ఉన్నాయి. ఉదాహరణకు టెల్యూరియం అయోడిన్ కన్నా ముందు చేర్చబడింది. కోబాల్ట్, నికిల్, పొటాషియం, ఆర్గాన్లు కూడా పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో అమర్చడం అనే అంశానికి భిన్నంగా అమర్చబడ్డాయి. సారూప్యత లేని మూలకాలను కలిసి ఉంచడం. విభిన్న ధర్మాలు గల మూలకాలను ఒకే గ్రూప్లో ఉపగ్రూపు ఏ మరియు ఉపగ్రూపు బిలలో ఉంచారు. 1A గ్రూపుకు చెందిన లిథియం, సోడియం, పొటాషియం వంటి క్షార లోహాలు 1B గ్రూపుకు చెందిన కాపర్, సిల్వర్, బంగారం వంటి మూలకాలతో చాలా తక్కువ సారూప్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా 7A గ్రూపుకు చెందిన క్లోరిన్ అలోహం కాగా 7Bకి చెందిన మాంగనీస్ లోహం. ఆధునిక ఆవర్తన పట్టిక. మూలకాలను అధిక శక్తిగల ఎలక్ట్రాన్లచే తాడనం చెందినప్పుడు ప్రతి మూలకం ఒక స్వాభావిక పౌనఃపుణ్య అమరిక గల ఎక్స్ కిరణాలను విడుదల చేస్తుంది. హెచ్జి మోస్లీ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఎక్స్ కిరణాల స్వభావాన్ని విశ్లేషించి మోస్లీ మూలక పరమాణువులలో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించాడు. ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశిత కణాల సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్యను ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు. పరమాణు సంఖ్యలకు ఆరోహణ క్రమంలో మూలకాలను అమర్చడం ద్వారా అసంగత మూలకాల సమస్యను సులువుగా అధిగమించవచ్చు. ఉదాహరణకు టెల్యూరియం పరమాణు సంఖ్య అయోడిన్ సంఖ్య కన్నా 1 యూనిట్ తక్కువగా ఉన్నప్పటికీ పరమాణు భారం ఎక్కువ. ఈ పరమాణు సంఖ్య ఆవర్తన నియమాన్ని మార్చడానికి దారితీసింది. పరమాణు సంఖ్యల ఆధారంగా రూపొందించిన ఆవర్తన నియమం ప్రకారం ప్రతిపాదించబడిన నవీన ఆవర్తన పట్టికనే విస్తృత ఆవర్తన పట్టిక అని పిలుస్తారు. పరమాణు సంఖ్య ఒక మూలకం యొక్క ధనావేశిత కణాలను మాత్రమే కాక ప్రోటాన్ల సంఖ్య ఆ మూలక తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు ఆ మూలక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యపై మాత్రమే ఆధారపడకుండా ఎలక్ట్రాన్ల సంఖ్య
మరియు వాటి విన్యాసంపై కూడా ఆధారపడి ఉంటాయి. నవీన ఆవర్తన నియమం. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ల విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. నవీన ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు. నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు గ్రూపులు, 7 అడ్డు వరుసలు పీరియడ్లు ఉంటాయి. మూలక పరమాణువులు బాహ్య కక్ష ఎలక్ట్రాన్ల విన్యాసం, వ్యాలెన్సీ స్థాయి. ఒకేలా ఉండేలా మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉంటాయి. వీటినే గ్రూపులు అంటాం. ఒక గ్రూపులో ఉన్న మూలకాలు వాటి ప్రధాన క్వాంటమ్ సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడ్డాయి. మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా చేసుకుని మూలకాలను ఎస్పిడిఎఫ్ బ్లాకు మూలకాలుగా వర్గీకరించడం జరిగింది. గ్రూపులు. నవీన ఆవర్తన పట్టికలో నిలువు వరుసలను గ్రూపులు అంటారు. ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉంటాయి. 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటి ఏబి అక్షరాలను జోడించి చూపుతాం. ఒకే గ్రూపులో ఉన్న మూలకాల సమూహాన్ని మూలక కుటుంబం లేదా రసాయనిక కుటుంబం అని అంటాం. ఉదాహరణకు గ్రూప్ 1లో లిథియం నుండి ఫ్రాన్షియం వరకు మూలకాలు వాటి బాహ్య కక్షలో NS1 విన్యాసాన్ని కలిగి క్షార లోహాలుగా పిలువబడుతున్నాయి. ఆవర్తన పట్టికలో కొన్ని మూలక కుటుంబాలకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్షార లోహాలు. ఈ కుటుంబంలో సోడియం, పొటాషియం వంటి మూలకాలను మొక్కల బూడిద నుండి రాబట్టారు. ఆల్కలి అంటే మొక్కల బూడిద అని అర్థం. చాల్కోజన్లు. ఈ కుటుంబంలోని అంటే 16వ గ్రూప్ మూలకాలకు గనుల నుండి తవ్వి తీయబడిన లోహాల నుండి రాబట్టారు. చాల్కోజన్లు అంటే ఖనిజ ఉత్పత్తులు అని అర్థం. హాలోజన్లు. ఈ కుటుంబంలోని అంటే 17వ గ్రూప్ మూలకాలను సముద్ర లవణాల నుండి రాబట్టారు. హాలోస్ అంటే సముద్ర లవణం అని అర్థం. ఉత్కృష్ట వాయువులు. ఈ కుటుంబంలోని అంటే 18వ గ్రూప్ మూలకాలకు రసాయన చర్యాశీలత తక్కువ. దీనికి కారణం బాహ్య కక్ష్యలో పూర్తిగా నిండిన ఆర్బిటాల్ ఉండడమే. వీటిని జడవాయువులు అని కూడా అంటాం. పీరియడ్లు. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉంటాయి. వీటిని 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలసే సూచిస్తాం. ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్ష్యలు ఉన్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్కు చెందుతుంది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు హైడ్రోజన్, హీలియం పరమాణువులలో ఒకే ఒక ప్రధాన కక్ష ఉంటుంది. కావున ఇవి 1వ పీరియడ్కు చెందుతాయి. ఒక పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణువుల యొక్క వివిధ కక్ష్యలో ఎలక్ట్రాన్లు ఉండే విధానంపై ఆధారపడి ఉంటుంది. మొదటి పీరియడ్ కే కక్షతో మొదలవుతుంది. మొదటి ప్రధాన కక్షలో కే 1s ఒకే ఒక ఉపకక్షను కలిగి ఉంటుంది. ఈ ఉపకక్షలో 2 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు మాత్రమే సాధ్యమవుతాయి. అవి 1s1 హైడ్రోజన్ మరియు 1s2 హీలియం. కాబట్టి మొదటి పీరియడ్లో 2 మూలకాలు మాత్రమే ఉంటాయి. 2వ పీరియడ్ 2వ ప్రధాన కక్ష ఎల్తో మొదలవుతుంది. ఎల్ కక్షల్లో 2s2p లనే 2 ఉపకక్షలు ఉంటాయి. కాబట్టి 8 రకాల విన్యాసాలు దీనిలో సాధ్యపడతాయి. 2వ పీరియడ్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు లిథియం, బెరీలియం, 6 పి బ్లాక్ మూలకాలు బోరాన్, నియాన్ ఉంటాయి. 3వ పీరియడ్ 3వ ప్రధాన కక్ష ఎంతో మొదలవుతుంది. ఈ కక్ష 3s3p3d లని ఉపకక్షలను కలిగి ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ నిండుతున్నప్పుడు 4s నిండిన తర్వాత 3d నిండుతుంది. కావున 3వ పీరియడ్ 8 మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది. 4వ పీరియడ్ 4వ ప్రధాన కక్ష ఎంతో మొదలవుతుంది. ఈ కక్షలో 4s4p4d4f ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్ నిండుతున్నప్పుడు 4s3d4p క్రమాన్ని పాటిస్తాయి. దీని కారణంగా 4వ పీరియడ్లో 18 మూలకాలను కలిగి ఉంటుంది. 5వ పీరియడ్లో 18 మూలకాలు ఉంటాయి. 6వ పీరియడ్లో సీజియం నుండి రాడాన్ వరకు 32 మూలకాలు ఉంటాయి. 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది. అందులో 2S బ్లాక్ మూలకాలు 7S, 14 F బ్లాక్ మూలకాలు 5F, 10 D బ్లాక్ మూలకాలు 6D మరియు కొన్ని P బ్లాక్ 7P మూలకాలు ఉంటాయి. 4F మూలకాలను ల్యాంథనాయిడ్లు లేదా ల్యాంథనైడ్స్ అని అంటారు. 5F మూలకాలను యాక్టినాయిడ్లు లేదా యాక్టినైడ్లు అంటారు. F బ్లాక్ మూలకాలైన ల్యాంథనాయిడ్లు, యాక్టినాయిడ్లు ఆవర్తన పట్టికకు అడుగు భాగాన అమర్చారు. శాస్త్రవేత్తలలో కొంతమంది ల్యాంథనం నుండి వైబెర్బియం వరకు, మరికొంతమంది సీరియం నుండి ల్యూటీషియం వరకు, ఇంకొందరు ల్యాంథనం నుండి ల్యూటీషియం వరకు ల్యాంథనైడ్లుగా పరిగణిస్తున్నారు. ఈ సూచనలన్నీ ఎలక్ట్రాన్ల విన్యాసం దృష్ట్యా నిజమైనవే. ఆక్సినైడ్ల విషయంలో థోరియం నుండి లారెన్షియం వరకు, అలాగే యాక్టీనియం నుండి లారెన్షియం వరకు రకరకాల వాదనలు ఉన్నాయి. లోహాలు మరియు అలోహాలు. బాహ్య కక్షల్లో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తాం.
బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే మూలకాలను అలోహాలుగా పరిగణిస్తాం. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. డి బ్లాక్ మూలకాలలో 3వ గ్రూప్ నుండి 12వ గ్రూప్ వరకు గల లోహాలను పరివర్తన మూలకాలు అంటాం. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ డి బ్లాక్ మూలకాల లోహధర్మం క్రమంగా తగ్గుతుంది. లాంథనైడు, యాక్టినైడ్లు 3వ గ్రూపుకు చెందుతాయి. ఇవి పరివర్తన లోహాల సమూహానికి చెందినవిగానే ఉండటం వలన వీటికి అంతర పరివర్తన మూలకాలు అంటాం. లోహాలు అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలను కలిగి ఉన్న మూలకాలను అర్ధలోహాలు అంటాం. ఇవి సాధారణంగా అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. ఉదాహరణ బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి. ఎస్ బ్లాక్ మూలకాలన్నీ లోహాలే, కానీ పి బ్లాక్ మూలకాలలో లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు ఉన్నాయి. ఆవర్తన పట్టికలో మూలకాలు ఆవర్తన ధర్మాలు. మూలకాల పరమాణువుల ఎలక్ట్రాన్ల విన్యాసం ఆధారంగా చేసుకుని నవీన ఆవర్తన పట్టిక రూపొందించబడినది. ఒకే గ్రూప్లో ఉన్న మూలక పరమాణువులు ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. కావున ఆవర్తన పట్టికలో పైనుండి క్రిందకి పోయే కొద్దీ ఆ మూలకాన్ని ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి, మరియు వాటి భౌతిక ధర్మాలలో క్రమమైన మార్పులు కనిపిస్తుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయిన కొద్దీ మూలకాల పరమాణు సంఖ్య ఒక యూనిట్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏ రెండు మూలకాలు బాహ్య కక్ష విన్యాసం ఒకేలా ఉండదు. ఈ కారణం చేత పీరియడ్లలో మూలకాల రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి, కానీ భౌతిక ధర్మాలలో క్రమమైన మార్పు కనిపిస్తుంది. గ్రూపులు, పీరియడ్లలో మూలకాల ధర్మాల ఆవర్తన సరళి. సంయోజత కథ. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజత కథ అంటారు. ఏదైనా ఒక మూలకపు పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్య, లేదా ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలక పరమాణువు యొక్క సంయోజిత కథగా చెప్పవచ్చు. ఉదాహరణకు సోడియం పరమాణువు ఒక హైడ్రోజన్తో రసాయనికంగా సంయోగం చెంది సోడియం హైడ్రైడ్ను ఏర్పరుస్తుంది. కావున సోడియం సంయోజిత కథ 1. మూలకం ఉండే గ్రూపు సంఖ్య వి లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మూలక సంయోజిత కథను లెక్కించడానికి 8 నుండి గ్రూపు సంఖ్యను తీసివేయాలి. ఇక్కడ గ్రూప్ సంఖ్యను రోమన్ విధాన సంఖ్యలోనే తీసుకోవాలి. పరమాణు వ్యాసార్థం. పరమాణు కేంద్రకాన్ని ఆవరించి ఉన్న ఎలక్ట్రాన్ మేఘం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ణయించడం చాలా కష్టం. ఘన పదార్థంలో రెండు ప్రక్కప్రక్క పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థంగా లెక్కిస్తాం. లోహాల పరమాణు వ్యాసార్థాలను లోహ వ్యాసార్థాలు అంటాం. సంయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువుల్లోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థంగా తీసుకుంటారు. దీనినే సంయోజనీయ వ్యాసార్థం అంటారు. పరమాణు వ్యాసార్థాన్ని పిఎం పికోమీటర్లలో కొలుస్తారు. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10^-12 మీటర్స్. గ్రూపులలో కిందికి పోయే కొద్ది పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. మూలకాల పరమాణు సంఖ్య పెరుగుతుంది. కావున అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు పొందుపరచడానికి ఎక్కువ కక్షలు అవసరమవుతాయి. అందువల్ల కక్షల సంఖ్య పెరిగి పరమాణు కేంద్రకం నుండి వేలెన్సీ స్థాయి ఎలక్ట్రాన్లకు మధ్య గల దూరం పెరుగుతుంది. పీరియడ్లలో పరమాణు వ్యాసార్థం ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ తగ్గుతుంది. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేగలది పరమాణు సంఖ్యతో పాటు కేంద్రక ఆవేశం పెరుగుతుంది. భేదాత్మక ఎలక్ట్రాన్లు ఒకే బాహ్య కక్షలో చేరుతాయి. ఎలక్ట్రాన్ కక్షలు మారవు. కేంద్రానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్లకు మధ్య ఆకర్షణ బలాలు పెరగడం వల్ల దీని ఫలితంగా కేంద్రానికి చిట్ట చివరి కక్షకు మధ్య దూరం తగ్గుతుంది. కావున పరమాణు వ్యాసార్థం కూడా తగ్గుతుంది. అయనీకరణ శక్తి లేదా అయనీకరణ సక్మం. ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసి బాహ్య కక్షల నుండి ఎలక్ట్రాన్ తీసివేయవచ్చు. ఈ కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటాం. ఒక ఎలక్ట్రాన్ తీసివేసినప్పుడు ధనాత్మక అయాన్ ఏర్పడుతుంది. దీనిని మొదటి అయనీకరణ శక్తి అంటాం, IE1. ఏకమాత్ర ధనావేశం ఉన్న అయాన్ నుండి రెండవ ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి అంటాం, IE2. IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. రెండవ అయనీ శక్తి విలువ మొదటి అయనీ శక్తికి విలువ కన్నా ఎక్కువగా ఉంటుంది. అయనీకరణ శక్తి ఆధారపడే అంశాలు. కేంద్రక ఆవేశం. కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. సోడియం క్లోరిన్లలో సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం. కేంద్రకానికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్షల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీనిని స్క్రీనింగ్ ఫలితం లేదా పరివేశక ప్రభావం అంటాం. ఈ ఫలితం విలువ పెరిగితే అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
లిథియంతో పోల్చితే సిఎస్ నందు కక్ష్యల సంఖ్య ఎక్కువ, కావున లిథియం కన్నా సిఎస్ అయనీకరణ శక్తి తక్కువ. ఆర్బిటాల్లో చొచ్చుకుపోయే స్వభావం. ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాలలో కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నాలుగో కక్ష్యలో ఈ స్వభావం 4s > 4p > 4d > 4fగా ఉంటుంది. అందువలనే 4s > 4f నుండి ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చు. 2s > 2p ఆర్బిటాలకు చొచ్చుకుపోయే స్వభావం తక్కువ. కాబట్టి బెరీలియం కన్నా బోరాన్ నుండి చివరి ఎలక్ట్రాన్ను తొలగించడం సులభం అవుతుంది. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. ఏదైనా పరమాణువులో ఆర్బిటాన్లు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. ఇలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాలు గల పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది. ఆక్సిజన్తో పోల్చినప్పుడు నైట్రోజన్లో సగం నిండిన ఆర్బిటాలు ఉన్నాయి, కాబట్టి నైట్రోజన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. గ్రూపులలో పైనుండి క్రిందికి పోయే కొద్దీ అయనీకరణ శక్తి తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయగలది మూలకాల అయనీకరణ శక్తి సాధారణంగా పెరుగుతుంది, కానీ క్రమ పద్ధతి పాటించదు. కిలోజౌల్ పర్ మోల్ అయనీకరణ శక్తికి ప్రమాణాలు. అయనీకరణ శక్తిని అయనీకరణ సక్మం అని అంటారు. దీనికి ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్ అని మరొక ప్రమాణం కలదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. గ్రూపులలో పైనుండి క్రిందకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఋణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది. రుణ విద్యుతాత్మకత. ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణ విద్యుతాత్మకత అంటాం. అయనీకరణ శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేసే అన్ని అంశాలు రుణ విద్యుతాత్మక విలువలను కూడా ప్రభావితం చేస్తాయి. మిల్లికన్ శాస్త్రవేత్త ప్రకారం రుణ విద్యుతాత్మకత విలువ అయనీకరణ శక్తికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువను సగటుకు సమానం అవుతుంది. రుణ విద్యుతాత్మకత = అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. హైడ్రోజన్ యొక్క రుణ విద్యుతాత్మకత విలువను 2.0గా తీసుకుని దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుతాత్మకత విలువను నిర్ణయించారు. గ్రూపులలో పైనుండి క్రిందకి పోవగలది మూలకాల రుణ విద్యుతాత్మకత విలువలు క్రమంగా తగ్గుతాయి. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయగలది మూలకాల రుణ విద్యుతాత్మక విలువలు క్రమంగా పెరుగుతాయి. అత్యధిక రుణ విద్యుతాత్మక విలువలు మూలకం ఫ్లోరిన్ ఎఫ్. అత్యల్ప రుణ విద్యుతాత్మక విలువ కలిగిన స్థిర మూలకం సీజియం సిఎస్. లోహ మరియు అలోహ ధర్మాలు. లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుతాత్మకతను కలిగి ఉంటాయి. సమ్మేళనాలు ఉండే లోహాలు ధన అయాన్లుగా మారే స్వభావం అనగా ధన విద్యుతాత్మక స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అలోహ పరమాణు వ్యాసార్థాలు చాలా తక్కువగా ఉంటాయి, కావున సాధారణంగా అధిక రుణ విద్యుతాత్మకత విలువలను కలిగి ఉంటాయి. సోడియం ఎన్ఈ, మెగ్నీషియం ఎంజి లోహాలు, అల్యూమినియం ఏఎల్, సిలికాన్ ఎస్ఐ అర్ధలోహాలు, ఫాస్ఫరస్ పి, సల్ఫర్ ఎస్, క్లోరిన్ సిఎల్ అలోహాలు. ఆవర్తన పట్టికలో ఏదైనా పీరియడ్లో లోహాలు ఎడమవైపు, అలోహాలు కుడివైపు ఉంటాయి. పీరియడ్లు ఎడమ నుండి కుడికి పోయే కొలది లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఫోరియర్ గ్రూప్ మూలకాలలో సిలికాన్ ఎస్ఐ, జెర్మేనియం జీఈ అర్ధలోహాలు, టిన్ ఎస్ఎన్, లెడ్ పీబీ లోహాలు. గ్రూపులలో పైన అలోహాలు, క్రింద లోహాలు ఉంటాయి. గ్రూపులలో పైనుండి క్రిందికి పోయే కొలది లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతూ ఉంటుంది.